హరే కృష్ణ. ఈరోజు మనము గణపతి యొక్క వృత్తాంతం తెలుసుకుంటాము. గణేష చవితి ఎందుకు మనం జరుపుకుంటాము, ఆయన ఆవిర్భావం ఎలా, ఆయన వచ్చిన కార్యం ఏంటి, ఆయన భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలి అని ఆజ్ఞ వచ్చింది, ఆయన ఏ విధంగా దాన్ని ఆచరించారు, దాని నుంచి మనం ఏమి తెలుసుకోవాలి, మనం ఏం పాటించాలి, మనం ఆయనని ఏ విధంగా మొక్కాలి, ఇలా ఎన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాము. ఇది మనకి మధ్వాచార్యులు వారు, అంటే వైష్ణవ సాంప్రదాయానికి గురువులైనటువంటి మధ్వాచార్యుల యొక్క భాష్యమైన మండూక ఉపనిషత్తు, అందులో నుంచి మనం చెప్పుకుంటున్నాం. అంటే స్వయంగా మధ్వాచార్యులు రాసిన కథనే, ఆయన రాసిన భాష్యంలో నుంచి ఇది. సో వైకుంఠంలో విశ్వంభర అనే విష్ణువు యొక్క రూపం ఉంటుంది. ఆ యొక్క రూపంకి 19 తలలు ఉంటాయి, 8, 9 ఇటు 9, మధ్యలో గజం యొక్క రూపం ఉంటుందన్నమాట. ఇది వైకుంఠంలో జరిగిన కథ. ఆ గజం యొక్క తలని గణపతి అనే ఒక అతను, శుద్ధ భక్తుడు కృష్ణ భగవంతుడికి, ఆయన పూజించేవాడు అనమాట నిత్యము. మనకి వైకుంఠంలో హరి యొక్క ఎక్స్పాన్షన్స్ 5 ముఖ్యమైన వాళ్ళు, వీళ్ళు కేవలం భగవంతుడు సేవ చేయడానికే వస్తారనమాట భూలోకంకి. వాళ్ళని హరి ఎక్స్పాన్షన్స్ 5 ఉంటారు, వాళ్ళని హరి పార్షద అంటారు. వాళ్ళు దుర్గాదేవి, పరమశివ, గణపతి, సూర్య, విష్ణు. అందులో ఉన్న ఈ 3వ వ్యక్తి అయిన గణపతిని, విశ్వంభరాలో ఉన్న మధ్యలో ఉన్న గజం యొక్క రూపంని ఆయన పూజ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా మనం భూలోకంలో తీసుకుంటే, అంటే వైకుంఠంలో అలా హరిపార్షదులు 5 ఎప్పుడైతే వీళ్ళు భగవంతుడికి సేవ చేయడానికి వస్తారో, ఈ భూలోకం అంటే కుంటలో లక్ష్మి వచ్చి పార్వతిగాను, నారాయణ వచ్చి శివుడుగాను భూలోకంలో వస్తారన్నమాట. అప్పుడు ఈ శివపార్వతులకి గణపతి వాళ్ళ పుత్రుడుగా వస్తారు. అంటే వీళ్ళంతా కూడా భగవంతునికి సేవ చేయడానికే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కుంట అంటే భూలోకం, వైకుంఠంలో విశ్వంభర రూపంలో మధ్యలో ఉన్న ఏనుగు రూపంను పూజిస్తుంటాడు గణపతి, ఆయనకి చాలా ఇష్టం కాబట్టి. ఒకసారి ఏమవుతుందంటే, శనిదేవుడు ఆయనకి ఎప్పుడు భగవంతుని యొక్క సేవ చేయాలంటే చాలా ఇష్టం. సో అలా నిత్యం ఆయన సేవలో ఉన్నప్పుడు ఆయనకి 2 భార్యలు ఉంటారు. దాని ఒక భార్య అయిన ఆమె చాలా కోపగించుకుంటుంది, నువ్వు ఎప్పుడు సేవలోనే నువ్వు ఉంటావు కాబట్టి నీకు శపిస్తున్నాను, ఎవరి తల అయితే నువ్వు చూస్తావో, ఎవరినైతే నువ్వు చూస్తావో వాళ్ళ తల తెగుతుంది అని శపిస్తుంది అన్నమాట. ఆమె శపిస్తుంది, సరే ఇంకా అలా జరుగుతుంది. శివపార్వతులు, పార్వతీదేవి వచ్చి గణపతి ఆవిర్భావం అయినాక పిలుస్తుంది అన్నమాట శనిదేవుణ్ణి, రండి నా కుమారుడికి నామకరణం చేస్తున్నాము అనేసి అని పిలుస్తారు. అప్పుడు శనిదేవుడు, నేను రాను, నాకు ఇలా శాపం ఉంది అనేసి చెప్తాడు శనిదేవుడు. లేదు మీరు రావాలి, నేను చూసుకుంటానులే అనేసి చెప్తాడు. సరే అని శనిదేవుడు వస్తాడనమాట అక్కడికి. అలా ఆయన వచ్చినప్పుడు ఆయన చూస్తారు, అప్పుడు తల తెగిపోతుంది. ఇది బ్రహ్మ యొక్క కల్పంలో, ఒక కల్పంలో జరిగినదన్నమాట. అంటే బ్రహ్మ యొక్క 100 ఆయుష్లో ఒక కల్పంలో జరిగిన కథ ఇది. ఇది ఇలా జరుగుతుండగానే పార్లల్గా ఇంకొక స్టోరీ కూడా జరుగుతుంటుంది. దుర్వాసముని ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఒక విష్ణువుని పూజించిన, విష్ణువు వేసుకున్న ఒక మాలను తీసుకొని వెళ్ళి ఇంద్రుడికి ఇస్తాడనమాట. అప్పుడు ఇంద్రుడు దాన్ని ఆస్వాదించి పక్కన పెడతాడు. ఇంద్రుడి దగ్గర చాలా ఏనుగులు ఉంటాయి, అందులో ఒక ఏనుగు వచ్చి ఆ పూలమాలను తొక్కుతుంది. అప్పుడు ఆ ఏనుగు తొక్కినందుకు దుర్వాసుడు శపిస్తాడనమాట, నీ తల తెగుతుంది అని. అలా అక్కడ ఉన్న గజం యొక్క తల తెగి పడిపోతుంది అనమాట. ఆ తలను తీసుకొచ్చి పార్వతి యొక్క గణపతికి పెడతాడు శివుడు.
అలా ఆ గణపతి అనే వ్యక్తికి ఆయన ఇష్టంగా పూజించిన విశ్వంభర రూపంలోని ఏనుగు తల, గజం తల ఆయనకి వస్తుందన్నమాట. ఎందుకంటే ఆయనకు ఆ రూపం అనేది ఇష్టం కదా. కృష్ణ భగవంతుడు ఏంటంటే భక్తుల యొక్క కోరికలు తీరుస్తారు. సో ఆయనకి ఆ రూపం చాలా ఇష్టం కదా. ఇలా లీల అన్నమాట, అంటే భక్తుల కోసం ఇలా లీలలు జరిగాయి, భగవంతుడు చేర్పించాడు అని. ఇదంతా కూడా తర్వాత కార్యం కోసం ఈ లీల అంతా జరుగుతుందన్నమాట. తర్వాత కార్యం అంటే మనకు తెలిసినదే, గణపతి చేత వ్యాస మహర్షి ఒక షరతుతో మహాభారతం రాయిపిస్తారన్నమాట. అలా గణేష శివ పార్వతి వచ్చారు భూలోకంకి. అంటే ఆయన డ్యూటీ ఏంటి అని అంటే గణేష యొక్క డ్యూటీ తర్వాత జరగబోతుందన్నమాట. వీళ్ళు హరిపార్షదులే వచ్చి సృష్టిని పాలించడానికి అన్నమాట. అంటే భగవంతుడు తన యొక్క వైష్ణవ కార్యక్రమం చేయమని ఈ భూలోకానికి తీసుకొస్తారు. శ్రీ మహావిష్ణువు ఆయన లోకం వైకుంఠం నుంచి వైష్ణవ కార్యక్రమం చేయమని తీసుకొస్తారు. అలా వచ్చిన వాళ్ళు గణపతి. మనకి మన శరీరంలో ప్రతి ఒక్క అంగానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటాడు. ఇప్పుడు మనం ముక్తో వాసన చూడాలి అనుకుంటే అక్కడ ఒక విష్ణువు ఉంటాడు, అంటే ఆయన హరి అవతారమే. తర్వాత మనము చెవిలో వినాలి, చెవితో వినాలి అంటే అక్కడ ఒక దేవత ఆయన హరి అవతారమే. సో ఇట్లా క్షీరోదక సాయి ఇన్ని విష్ణు అవతారాలు తీసుకొని ఉంటారన్నమాట. గణపతికి మనం పూజించవచ్చు, ఎందుకంటే ఆయనకి మరణం అనేదే ఉండదు. వీళ్ళు అంతా హరిపార్షదులు, వైకుంఠం నుంచి వస్తారు, ప్లస్ వీళ్ళు చాలా ఉత్తమ భక్తులు అన్నమాట. ఇంకా విఘ్నేశకున్న క్వాలిటీస్ ఏమి అని, ఎందుకు మనం ప్రథమంగా విఘ్నేశ్వరుణ్ణి పూజించమని అంటారు మన యొక్క హిందూ సంప్రదాయంలో. ప్రథమంగా ఏ కార్యక్రమం చేసినా కానీ వినాయకుడికి పూజించాలి అని అంటారు. ఎందుకు అంటే ఏదన్నా కార్యక్రమం మనం తలపెట్టేటప్పుడు దాంట్లో నెగటివ్ ఫోర్సెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో విఘ్నేశ్వరుడు వచ్చి ఆ నెగటివ్ ఫోర్స్ అనేది తీసేస్తారు. ఎలా నెగటివ్ ఫోర్స్ ఉండొచ్చు అంటే అజ్ఞానం వల్ల కావచ్చు, అక్కడ చుట్టూరున్న పరిసరాల వల్ల, వాతావరణం వల్ల కావచ్చు, ఇది అవుతుందో కాదో అని. సో అలా ఏదో రకరకాల మనుషుల యొక్క ఆలోచనలు, అక్కడ స్థల ప్రభావం వల్ల అలాంతా నెగటివ్ ఫోర్సెస్ ఉండొచ్చు. అలాంటివన్నీ కూడా వినాయకుడిని మనము ఆయన భక్తితో ఆయనని భక్తితో మనం వేడుకున్నప్పుడు, భక్తితో ఆయన్ని ఆరాధించినప్పుడు ఆ కార్యక్రమం చేసేటప్పుడు వచ్చే విఘ్నాలనన్నీ తొలగించేస్తారనమాట. ఆ తొలగించే శక్తి కూడా నరసింహస్వామి ఇస్తారు వినాయకుడికి. తన శరీరం పైన నరసింహస్వామి యొక్క అచ్చులు కూడా ఉంటాయి వినాయకుడికి. సో అలా ఆయన అన్ని గణాలకి అధిపతి అవుతారు. మనలాంటి శరీరం కాదనమాట వాళ్ళకి. గణపతికి ఏదన్నా కార్యం చేయాలి అని అంటే వాళ్ళకు ఒక ఎంపవర్మెంట్ అనమాట, అంటే ఒక శక్తి అనేది. మనం ఎలా ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారికి ఎంపవర్మెంట్ ఆచార్య అంటామంటే అందరూ ఆచార్యులందరూ కలిపి ఆయనకు ఒక శక్తి అనేది ఇచ్చారనమాట. అందుకనే ఆయన 70 ఏళ్ళ వయసులో ఆయన అమెరికాకు వెళ్ళి అంత మహత్ కార్యం చేశారు ఆయన. సో అలా గణపతికి కూడా ఎంపవర్మెంట్ అనేది నరసింహస్వామి ఇస్తారు. సో ఇప్పుడు మనం కంక్లూడ్ చేసుకుందాం. ఏం తెలుసుకుందాం మనము? గణపతి అంటే విశ్వంభరలో ఒక తలను, గజంను పూజించేవారు కాబట్టి ఆయనకు ఆ గజం తలను ఇస్తారన్నమాట. ఆ తత్వదర్శనంతో మనం చూడాలి భగవంతుణ్ణి. హరి గజాన్ని ఇంద్రలోకం నుంచి తెచ్చి తలను పెట్టి పార్వతి వచ్చి ఆ పేరు పెట్టమని విష్ణువుని అడుగుతుంది. సో ఆయన 8 పేర్లు పెడతారు. ఆ తలను పెట్టి పేర్లు పెట్టిన రోజే ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షం చవితి రోజు అనమాట. అందుకనే మనం ఆ రోజు గణేష చతుర్థి జరుపుకుంటాం మనం. సో విష్ణువుని 8 పేర్లు పెట్టమని అడిగితే అప్పుడు విష్ణు భగవంతుడు 8 పేర్లు పెడతారనమాట. లంబోదర అంటే పెద్ద పొట్ట కలిగిన అతను, హేరంబ అంటే ఒకసారి ఆయన ఈశ్వరుడితో కూడా తన తండ్రితోనే చాలా హోరహోరీగా ఆయన యుద్ధం చేయడం జరుగుతుంది. సో అప్పుడు హేరంబ. గణేష అంటే గణాలకంతా అధిపతి. గజానంద అంటే గజం యొక్క తలను కలిగిన వ్యక్తిని. శూర్పకర్ణ అంటే పెద్ద చెవులు కలిగిన వ్యక్తి.
ఏకదంత అంటే ఆయన మహాభారతం రాసేటప్పుడు తన యొక్క కలం విరిగిపోతే తన యొక్క సొంత తన యొక్క దేహంలో ఒక భాగమైన దంతాన్ని విరిచి ఆయన భాగవతం రాస్తారన్నమాట, భారతం రాస్తారు. అంటే ఆయన ఎంత గొప్ప డెడికేషన్, భగవంతుడికి నేను ఈ విధంగా సేవ చేసుకుంటున్నాను అనేసి. సో అందుకని ఆయనని ఏకదంత అంటాం. విఘ్నేశ అంటే మనం జరిగే కార్యక్రమంలో అంతా కూడా విఘ్నాలు రాకుండా ప్రథమంగా ఆయన పూజిస్తాం కాబట్టి విఘ్నేశ అని అంటాం. ఇలా ఆయనకి విష్ణు భగవంతుడు 8 పేర్లు ఇస్తారన్నమాట. సో గణపతిని మనము ఎలా అంటే, ఇప్పుడు రామానుజాచార్యుల వారు కానీ మధ్వాచార్యుల వారు కానీ వీళ్ళంతా భగవంతుడి యొక్క కార్యక్రమం చేయడానికి వచ్చారు కదా. సో అలాగే ఆ భావనలోనే మనం గణపతిని కూడా పూజించాలన్నమాట. మనం అందరు చాలామంది అంటుంటారు, మీకు ఇంతమంది దేవతలు, ఇంతమంది దేవుళ్ళు ఉంటారు, మీరెందుకు ఇంతమందిని పూజిస్తూ అంటారు అనేసి అని అని. అంటే హరి గురించి తెలియక, శివపార్వతుల గురించి తెలియక వాళ్ళన్నీ ఏ వేరు వేరు అనేసి పూజిస్తుంటారు. కానీ దేవాది దేవుడు ఒక్కడే, వీళ్ళందరూ కూడా ఆ దేవాది దేవుడి యొక్క సేవలోనే ఉన్నారు. ఆ దేవాది దేవుడి యొక్క ఆయనకే పూజ చేస్తున్నారు, ఆయన యొక్క కార్యక్రమాలే వీళ్ళు చేస్తున్నారు అని ఆ భావనతో మనము పూజించాలన్నమాట. ఏ దేవుణ్ణైనా మనము అభిమానంతో చూడాలి, ఎవరిని మనం హేట్ చేయకూడదు. ఇక్కడ శూర్వకర్ణ అని అనుకున్నాం కదా, అక్కడ ఏమంటే భగవంతుడు తర్వాత కార్యక్రమం జరిపించబోతున్నాడు అని అన్నాం కదా. ఏంటి అని అంటే 3 వినాయకుడితో ఆయన మహాభారతం రాయిపిస్తారనమాట వ్యాసుల వారు. ఒక షరతు మీద ఏమంటే, నేను చెప్తూ ఉంటాను నువ్వు రాయాలి, అర్థం చేసుకొని రాయాలి. అప్పుడు ఏమవుతుంది, అర్థం చేసుకొని రాసినప్పుడు ఆ కావ్యం మీద రాసేదాని మీద ప్రేమ భావం అనేది కలుగుతుంది. అలాంటి లిపి మనం చదివినప్పుడు మనకు కూడా భగవంతుడి మీద ప్రేమ అనే భావన కలుగుతుంది అన్నమాట. సో అక్కడ ఒక మనకి సూచన, ఇది తరతరాలకు వెళుతుంది కదా మహాభారతం అనేది. ఎలా ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి బుక్కులు మన కోట్ల మంది భక్తులైన ఆయన బుక్కులు చదివి, ఆయన పుస్తకాలు చదివి, సో ఆ రోజే అప్పుడే మనకి గణపతి ద్వారా ఈ మెసేజ్ ఇచ్చారనమాట. ఆయన తర్వాత ఎవరు లేరు అలా రాయడానికి. అట్లా గణపతి 3 ఆయన యొక్క జీవితాన్ని త్యాగం చేశారు. మీరు లేకపోతే నేను కృష్ణని గుర్తించలేము, ఆ తత్వంలో మనం గణపతిని ఆరాధించాలి. సో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎంత వింటే అంత జ్ఞానం. సో చెవులను ఓన్లీ కృష్ణ కథనే వినాలి. గణపతి మీ చెవులు చూస్తే మా చెవులు కూడా, మేము కూడా అలా అలర్ట్గా ఉండాలి. మేము కూడా మంచి భక్తులం అవ్వాలి. సో ఏకాగ్రత నిలపాలి ఆ చెవులు చూస్తే అనేసి, అట్లా ప్రతి అంగాన్ని మనం వినాయకుడిని చూస్తూ అలా మనం ప్రే చేయాలి. సో భగవంతుడు ఏ కార్యం చేయాలి అని వచ్చాడు, మనం భగవంతుడు ఏ కార్యం చేయాలని వచ్చాడో ఆ దృష్టిలో మనము ఆయన్ని ఆరాధించాలి.